హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది అభ్యర్థులు అమ్మ ఒడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు, రెండవ విడత కోసం అయితే. అయితే అమ్మ ఒడి రెండవ విడత సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనకు లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రెండవ విడతకు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి, దాంతోపాటుగా మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఈ యొక్క మార్గదర్శకాల్లో ఈ యొక్క తప్పులు అయితే ఎవరు కూడా చేయకండి. చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే అమౌంట్ అయితే రాకపోవడం ఛాన్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే తప్పకుండా మీకైతే సొల్యూషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూసిన వారందరూ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి మీ వంతు సపోర్ట్ తెలియజేయండి. ఇటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. తప్పకుండా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. అమ్మఒడికి అయితే సన్నాహాలు చేస్తున్నారు రెండు విడతకి. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు అర్హులైన తల్లుల వివరాలు సరిచూసుకోవాలి. పాఠశాల విద్యా కమిషనర్ వాడరేవు చిన వీరభద్రుడు మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే రెండు విడత పడాలంటే ఖచ్చితంగా కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న అమ్మఒడి పథకం 2020-21 విద్యా సంవత్సరంలో అమలు పరచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పాఠశాల విద్యా కమిషనర్ వాడరేవు చిన వీరభద్రుడు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. గురువారం ఆయన ఈ యొక్క పథకం పైన అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనిని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం సంబంధిత శాఖలు అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారు. అలాగే సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు సూచనలు అయితే ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం చెప్పారంటే జగనన్న అమ్మఒడి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, దాంతోపాటుగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను మొదట తల్లుల సంరక్షణ ఖాతాలో నగదు జమ అయ్యేంత వరకు సంబంధిత శాఖలు ప్రతినిధిని డిప్యూటేషన్ వేయాలి. ఫ్రెండ్స్ చూసిన కదా, ఎవరైతే అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా విజయవంతంగా చేయడానికి వీరి అధికారులు అయితే కృషి చేస్తున్నారు. తప్పకుండా డిప్యూటేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి అర్హులైన విద్యార్థుల తల్లులు సంరక్షణలు తమ బ్యాంక్ ఖాతా నెంబర్తో పాటుగా ఐఎఫ్ఎస్సి కోడ్లు, రైస్ కార్డ్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు అమ్మఒడి వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎవరైతే వినియోగదారుల తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మదర్ది ఆధార్ కార్డు నెంబరు, బ్యాంక్ బుక్ నెంబరు, ఇలా ప్రతి ఒక్కరిది కూడా అమ్మఒడి వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. మీరు చేస్తున్నది ఏమీ లేదు, ఈ యొక్క జిరాక్స్లని కూడా మీకు ప్రధాన ఉపాధ్యాయులు మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. అయితే ఆ వివరాలు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ వెంటనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సంప్రదించి సర్దించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎటువంటి లోపాలు కానీ అమౌంట్ పడిపోయినట్లయితే ఇదివరకు రెండు విడత మొదటి విడత పడిపోయిన వారైతే ఖచ్చితంగా ప్రధాన ఉపాధ్యాయులు మీరు కలిసినట్లయితే వాళ్ళైతే సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసినారు కదా, అయితే మనకు అమ్మఒడి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది 9వ తారీఖున మనకు జమ చేయడం జరుగుతుందని ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది 9వ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈలోగా మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క సరి చూసుకోవడమే. జాబితా లిస్ట్ అనేది పెట్టినట్లయితే రెండో లిస్ట్ అనేది ఖచ్చితంగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.